భద్రాద్రి జిల్లా పాతపాలవంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రామకృష్ణ సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫీ వీడియోలో వనమ రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాఘవ అకృత్యాలను బయటపెట్టారు. తన భార్య పట్ల రాఘవ నీచంగా మాట్లాడాడని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వనమ రాఘవలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయని, వ్యక్తుల బలహీనతతో ఆడుకుంటున్నాడని రామకృష్ణ ఆరోపించారు. రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. తాజాగా బయటపడ్డ రామకృష్ణ సెల్ఫీ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఏ భర్త కూడా తన చెవులతో వినని మాటలు తనతో రాఘవ చెప్పాడని, రాజకీయ ఆర్థిక బలుపుతో రాఘవ ఇందుకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రామకృష్ణ విడుదల చేసిన వీడియో సంచలనం కలిగిస్తోంది. ఏ భర్త తన చెవితో వినకూడని మాట నా చెవిలో వేశాడు అన్నమాట. చెవిలో వేయటం అంటే కాదు, ఆర్డర్. నీ సమస్య తీరాలి అంటే నీ భార్యను తీసుకునే హైదరాబాద్ రా, పిల్లలు లేకుండా. అప్పుడు నేను నీ సంగతి చూస్తాను. అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎవడి దగ్గరికి వెళ్ళినా ఎవడు ఏమి చేయలేడు. నీ భార్యని నువ్వు ఎప్పుడు హైదరాబాద్ తీసుకుని వస్తావో ఆ తర్వాత నీ పరిష్కారం జరుగుతుంది. తప్ప నువ్వు ఎంతమందితో చెప్పుకున్నా ఏం చేసుకున్నా సరే నీకు నయా పైసా కూడా మీ ఆస్తిలో రాదు. రాకుండా నేను చేస్తాను. నేను చెప్పిన పని చేస్తే నీకేం కావాలో అది నేను చేస్తాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలండి? రాజకీయ బలుపుతో, ఆర్థిక బలుపుతో అవతల మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి ఇలాగా మనిషి యొక్క బలహీనతతో తన పబ్బం గడుపుకుంటూ ఆల్రెడీ ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల నాశనం అయిపోయినాయి. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటికి రాలేదు. కాకపోతే నేను ఆ వీధిలో ఆ బజార్లో ఉండేవాడిని. నేనేంటో వ్యక్తిగతంగా ఊరు మొత్తం తెలిసినవాడిని, ఆయన ఏంటో వ్యక్తిగతంగా తెలిసినవాడు. నేను అభియోగం చేస్తున్నాను అని అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఇట్లాంటివి రికార్డింగ్లు ఉండవు, ఫోటోలు తీసి పెట్టలేము. ఇవన్నీ చీకటి కోణాలు. వాళ్ళు ఎదుటి మనిషికి ఒక సాయం చేయాలి అంటే ఆ వ్యక్తి ద్వారా ఈయన ఏం లబ్ధి పొందగలడు అనేది ముందు చూసుకుంటాడు. వనమ రాఘవ గారు ఏ వ్యక్తికైనా సాయం చేసేటప్పుడు ముందు నాకేంటి. సో అలాగా నన్ను ఈ రకమైన సంక్షోభంలో పెట్టి నా భార్యని తన వద్దకు పంపితే తప్ప నా సమస్య పరిష్కారం చేయనని కరాఖండిగా చెప్పాడండి. ఇక నా ఇన్ని సంవత్సరాలు, నా 12 సంవత్సరాల మా సంసార జీవితంలో ఏ రోజు ఏ పొరపక్షాలు లేకుండా చేశామండి. సంసారం చేశాం, కుటుంబాన్ని గడిపొచ్చు. అట్లాంటిది తన అన్ని రకాల హామీలు ఇచ్చి నేను రక్షిస్తాను, కాపాడుకుంటాను అన్న హామీలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను నేను ఏ రకంగా పంపించగలనండి? కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా యొక్క ఈ నిర్ణయాన్ని తప్పుపట్టకుండా, నా జీవితం ఎలాగైపోయినా పర్లేదు, ఇంకా వేరే కుటుంబాలు పాడవకుండా, నాకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళకి నష్టం జరగకుండా
ఊర్లో మిగిలిన పెద్దలు నాయకులు అందరూ కలిసి నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని నాకు సహకరించిన వాళ్ళందరికీ అప్పు తీర్చి మిగిలింది వాళ్ళకి వదిలేసేయండి. కానీ దయచేసి ఇలాంటి దుర్మార్గుల్ని మాత్రం ఎదగనివ్వకండి, ఇంకా చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ మధ్య కాలంలోనే పాల్వంచలో ఒక అతను ఆయన పేరు రాసి చనిపోవడం కూడా జరిగింది. నెల రోజులు ఊళ్ళో ఎక్కడున్నాడో ఎవరికి సంబంధం లేకుండా దాక్కుని బెయిల్ వచ్చిన తర్వాత వచ్చాడు. ఒక 3-4 నెలల గ్యాప్లోనే మళ్ళీ ఇలా దురాగతాలు చేస్తుంటే లోకంలో ప్రజలు బతుకుతారండి, సామాన్యులు బ్రతుకుతారండి, ఎంతవరకు తట్టుకుని నిలబడగలం? థ్యాంక్ యూ అండి. నా బాధల్లా నాకు సహకరించిన వాళ్ళకి ఎవ్వరికీ రూపాయి అన్యాయం జరగకూడదు అనేది ఒకటి. కనీసం తను డబ్బు రూపంలో ఏమన్నా అడిగినా నేను ఇచ్చేవాడిని, కానీ మనిషిని కోరుకున్నాడండి, నా భార్యను కోరుకున్నాడు. అది జీర్ణించుకోలేక నా భార్యకి ఇంకా తెలీదు. ఇంకొక భయం ఏంటంటే నేను వీళ్ళతో పోరాటం చేసే పరిస్థితిలో లేను ఈ మధ్యకాలంలో. భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రామకృష్ణ సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫీ వీడియోలో వనమా రాఘవ్పై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ సార్, ఇక సూసైడ్ ముందు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఎస్, రామకృష్ణ ఆవేదన అంతా చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియోగా చిత్రీకరించారు, ప్రస్తుతం అది పోలీసుల చేతిలో ఉంది, అప్డేట్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాలవంచలో రామకృష్ణ మండిగా రామకృష్ణ కుటుంబం అయితే సోమవారం తెల్లవారుజామున తన సొంత ఇంట్లో మాట్లాడేకి సూసైడ్ చేసుకున్నాడు. తనతో పాటు తన భార్య శ్రీలక్ష్మి, సాహితీ, తనకి ఇద్దరు పిల్లలు ట్విన్స్ ఉన్నారు. సాహితీ, సాహిత్య, వీళ్ళు ఇద్దరిని మనస్తాపం చెంది తన ఆత్మహత్యకు కారణం అంటే ఒక సెల్ఫీ సూసైడ్ నోటు ఒకటి అయితే ఆ రోజు మాత్రం పోలీసులకు దొరికింది. చనిపోయిన రోజు వీళ్ళు ముగ్గురు అక్కడ స్పాట్ లోనే మాత్రం ఆ రోజు సూసైడ్ చేసుకున్న క్రమంలో పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్న క్రమంలో మాత్రం రామకృష్ణతో పాటు శ్రీలక్ష్మి, సాహిత్య ముగ్గురు మాత్రం అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ సాహితి మాత్రానికి నిన్న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినది. తను చనిపోవడానికి ముందు మాత్రం తన ఆర్థిక కారణాలతో పాటు రాజకీయంగా తన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర తనవేడు, వనమా రాఘవేంద్ర మాత్రం తన మానసికంగా వేధించాడని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియోను కూడా తీసి కారులో తన సొంత కారులో మాత్రం పెట్టడంతో ఆ రోజు సోమవారం మాత్రం ఉదయం పోలీసులు మాత్రం కొత్తగూడెం పాల్వంచ పోలీసులు ఏడీజీపీ రోహిత్ ఆధ్వర్యంలో మాత్రం సెల్ఫీ వీడియోని స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫీ వీడియో పోలీసులు అదుపులో ప్రస్తుతానికైతే సెల్ఫీ వీడియోని అయితే ఈ రోజు బయటకు విడుదలైన సూసైడ్ సెల్ఫీ వీడియోలో మాత్రం రామకృష్ణ చెప్తున్న విషయాలను పరిశీలిస్తే మాత్రం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, తనయుడు రాఘవేంద్రరావు మాత్రానికి తన భార్య తన కుటుంబ సమస్య విషయంలో, రామకృష్ణ తన కుటుంబ సమస్య విషయంలో, కుటుంబంలోని ఆస్తి తగాదాల విషయంలో రమా రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్తే నీ సమస్య పరిష్కరించాలంటే నీ భార్యతో నువ్వు హైదరాబాద్ వచ్చి నాతో ఏకాంతంగా నీ భార్యని గడిపితేనే మాత్రానికి నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కంపల్సరీగా నాతో నీ భార్య గడిపితేనే జరుగుతుంది, నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎక్కడ నువ్వు ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోయినా, కొత్తగూడెం కాదా, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు ఏ రాజకీయ నాయకుడు నన్ను కాదని చేసే ప్రయత్నం ఉండదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు వేరే దారి కూడా లేదు, నీ భార్యను నా దగ్గరికి పంపటమే ఒకటే మార్గం అంటూ అతను కరాఖండిగా అతను చెప్పడంతో నేను మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే మండిగా రామకృష్ణ అప్పటికే ఆర్థికంగా నష్టపోయాడు, కొంత వ్యాపారాలు నష్టపోవడంతోనే అతని దగ్గరికి వెళ్ళడంతోనే తల్లిదండ్రుల ఆస్తి సంబంధించి ఆస్తి వివాదంలో రాఘవేంద్ర దురుసుగా ప్రవర్తించడంతో పాటు తన భార్యను కోరుకోవడంతోనే మనస్తాపం చెందాడు. మనస్తాపం చెందడంతో దాదాపు ఒక 10-15 రోజుల క్రితం మాత్రం తన అత్తగారు ఇల్లైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి వెళ్ళాడు. తర్వాత
ఈ విషయంలో తాను చేయని నేరానికి కూడా తన భార్యను ఎందుకు బలి ఇవ్వాలనే ఉద్దేశంతోనే తన తల్లితోనూ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తల్లి కూడా వినకపోవడంతో తల్లి అక్క రాఘవేంద్రరావు ముగ్గురు కుమ్మక్కయ్య నన్ను మాత్రానికి మానసికంగా క్షోభ గురి చేశారు. ఈ విషయంలో నా ఆర్థిక స్తోమతను ఆసరాగా చేసుకున్న వర్మ రాఘవేంద్రరావు మాత్రానికి, టిఆర్ఎస్ నేత ఎమ్మెల్యే కుమారుడు రాఘవేంద్ర మాత్రానికి బలుసుగా చేసుకొని మాత్రం తన భార్యను మాత్రం కోరుకున్నాడు. తన భార్యను కోరుకొని ఏకాంతంగా తన హైదరాబాద్ లో తీసుకొస్తే తనతో గడిపిన తర్వాతనే నీకు సమస్య పరిష్కరిస్తా, అప్పటి వరకు నీ సమస్యను ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా పరిష్కరించలేరని చెప్పారు. దాని విషయంలోనే ఆయన సెల్ఫీ వీడియోలో క్లారిటీ చెప్పాడు. ఎదుటి వాళ్ళ బలహీనతను ఆధారంగా చేసుకునే రాఘవ మాత్రం కొత్తగూడెంలో పాల్వంచలో చెలరేగిపోతున్నాడని చెప్తున్నాడు. తన 12 ఏళ్ల సంసార జీవితంలో ఎలాంటి పరపక్షాలు లేకుండా తన భార్యతో సంసార జీవితం గడిపానని చెప్పాడు. నా భార్యకు ఈ విషయం తెలియదు, తెలియకుండా మనస్తాపం చెంది మాత్రానికే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇలాంటి దుర్మార్గుని మాత్రానికి ఇలాంటి దుర్మార్గుని అసలు సమాజం వదిలిపెట్టవద్దు, ఈ రాజకీయంగా మాత్రం అతను ఎదగనివ్వద్దు. గత 3 నెలల క్రితం మలిపెద్ది వెంకటేశ్వరరావు అని ఓ వ్యాపారి సైతం తన ఆకృత్యాలు. థ్యాంక్ యూ రజనీకాంత్.